రాష్ట్రంలోని నిరుద్యోగ బీసీ విద్యావంతులైన నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లుగా స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవి ప్రసాద్ తెలిపారు. 10వ తరగతి ఐటీఐ డిప్లొమా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన నిరుద్యోగ యువతకు హైదరాబాద్లోని ఎల్జీ హోప్ టెక్నికల్ స్కీమ్ అకాడమీ ద్వారా 100 మందికి నాన్ రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. 90 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ కాలంలో 4,000 రూపాయల స్టైఫండ్ ను అందజేయనున్నట్లు ఆయన వివరించారు. రిఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఎయిర్ కండిషనర్ రిపేర్, ఎల్టీవీ, ఓఎల్ఈడీ మానిటర్, మైక్రోవేవ్ ఓవెన్, వాటర్ ప్యూరిఫైయర్, బేసిక్ హెచ్ఆర్ఐ రిపేర్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డాక్టర్ ఎంపీవి ప్రసాద్ కోరారు. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎంపీవి ప్రసాద్ కోరారు.